పట్టు వదలని విక్రమార్కుడు సింసుపా వృక్షం వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి బయలుదేరాడు. శవంలో గల బేతాళుడు వికటాట్టహాసం చేసి, రాజా, నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తుంది. కాలయాపన కోసం ఆ కథ విను అంటూ ఈ కథ చెప్పసాగాడు. హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూతకేతు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు ఇంటి పెరట్లో కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్షం ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ నెరవేర్చుకుంటుండేవారు. జీమూతకేతువుకు కుమారుడు జీమూత వాహనుడు యుక్త వయసుకు రాగానే తండ్రి అతనికి యువరాజ్య పట్టాభిషేకం జరిపాడు. ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో, యువరాజా, మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది. అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించడమేగాక ఎలాంటి శత్రుభయము లేకుండా చేస్తున్నది. నీవు ఈ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు. ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించడానికి బదులు విచారంతో, అయ్యో, నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకొని కూడా స్వార్థం చూసుకున్నారే గాని ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే. ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినదంతా క్షణభంగుకమే కదా. ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అని అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచన చేసిన వాడై జీమూత వాహనుడు కల్పవృక్షం వద్దకు పోయి, దేవా, ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు. నాది ఒకటే ప్రార్థన. ప్రపంచంలో అభాగ్య జీవులు, అనాథలు ఎందరో ఉన్నారు. నీవు వెళ్ళి వారికి ఏ లోటు రాకుండా చేయి. ఇంతకంటే నేను నిన్ను ఏమీ కోరను అని ప్రార్థించాడు. వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది. భూమి మీద వానలు చక్కగా కురిసి పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు. జీమూతకేతుడికి జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యం కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యాలు తరలించుకొని కాంచన నగరం మీదకి దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం సాగించడానికై జీమూతకేతుడు యత్నాలు ఆరంభించాడు. కాని జీమూత వాహనుడు తండ్రితో, నాయనా, ఎందుకీ యుద్ధం? ఈ రాజ్యం కోసం మనం మన దాయాదులనే చంపుకుందామా? కొంతకాలం వారినే రాజ్యం ఏలని మనం మరెక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందామన్నాడు. నీ ఇష్టం బాబు, నీకే రాజ్యాకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి. జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాదుల పరం చేసి తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. మలయ పర్వతం మీద సిద్ధజాతి వారుండేవారు. సిద్ధరాజు కొడుకైనటువంటి మిత్రావసుడనే వాడితో జీమూత వాహనుడికి త్వరలోనే స్నేహం ఏర్పడింది. ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారుకు వెళ్లి గౌరీ దేవళం చేరుకున్నాడు. దేవళంలో ఎవరో వీణవాయిస్తూ గౌరీస్తవాలు పాడటం వినిపించింది. అతను లోపలికి వెళ్లేసరికి ఒక చక్కని యువతి కనిపించింది. ఆమె మిత్రావసువు చెల్లెలని, పేరు మలయవతి అని ఆమె చెలికత్తె వల్ల అతను తెలుసుకున్నాడు. అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత వాహనుడిని పరిచయం చేసింది. వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్ళెంలో ఉన్నటువంటి మాల తీసి జీమూత వాహనుడి మెడలో వేసింది. మరుక్షణం ఆ దండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో వేశాడు. ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట్టు రూఢీకరించి వారిరువురికి వైభవంగా వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు బావమరుదులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు.
ఒకచోట పెద్ద ఎముకల గుట్టలు ఉండడం చూసి జీమూత వాహనుడు మిత్రావసుణ్ణి అవి ఏమిటని అడిగాడు. గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా. ఆ గరుత్మంతుడు తమ నాగకులం మీద పడి చంపుకు తింటూ బీభత్సం కలిగిస్తుండటం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగు ఆ కనబడే శిల వద్దకు పంపుతారు. గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు తినివేసిన నాగుల అస్థికల గుట్టలే ఇవి అన్నాడు మిత్రావసుడు. ఈ మాట వినగానే జీమూత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది. అయ్యో పాపం కదా, ఈ నాగులకెంత దుస్థితి వచ్చింది. వాసుకి వట్టి పంద కాకపోతే రోజూ తన ప్రజలను తన శత్రువుల పొట్టన పెడతాడా? ఇంత నీచమైన సంధికి వడబట్టవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా? గరుత్మంతుడి ఘనత మాత్రం ఏమిటి? రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక నాగ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అనుకున్నాడు జీమూత వాహనుడు మనసులో. మనం ఇల్లు విడిచి చాలాసేపైంది, తిరిగిపోదామా అన్నాడు మిత్రావసుడు. నువ్వు పద, నేను కొంచెం వెనకగా వస్తాను అని జీమూత వాహనుడు తన బావమరిదిని పంపేశాడు. అసలు సంగతేంటంటే ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణికైనా ప్రాణదానం చేసి తరించుదామని అతను మనసులో నిశ్చయించుకున్నాడు. కొద్దిసేపట్లోనే రోదన ధ్వని వినిపించింది. ఒక ముసలిది ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు. అయ్యో నాయన, శంఖచుడా, నీకప్పుడే నూరేళ్ళు నిండాయా? నువ్వు పోతే నాకు దిక్కెవరు తండ్రి, నా గతి ఏం కాను అని ముసలిది కడుపు పగిలేట్టు ఏడుస్తోంది. ఏడ్చి ఏం ప్రయోజనమమ్మా, ఇంకా నాకు వేళయింది, నువ్వు ఇంటికి పో, లేకపోతే నా చావు కళ్ళార చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడు. ఇంతలో జీమూత వాహనుడు ముందుకు వచ్చి, అమ్మా నీ కొడుకు కోసం దుఃఖించకు, ఈరోజు నీ కొడుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారమవుతాను, నీ కొడుకును తీసుకుని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ముసలిది కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ, ఎంత చల్లని మాట అన్నావు తండ్రి, కానీ ఇంత మాట అన్న వాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటి వాడివి కావా? నువ్వు గరుత్మంతుడికి ఆహారమైతే మాత్రం నాకు దుఃఖం కలగదా? వద్దు బాబు వద్దు అన్నది. ఆ శంఖచూడు త్వర త్వరగా తల్లిని అక్కడి నుండి పంపేసి గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తుకు వెళ్ళాడు. శంఖచూడు తిరిగి వచ్చేలోగా ఎగురుతూ గరుత్మంతుడు వచ్చేశాడు. అది గమనించి జీమూత వాహనుడు శిల వద్ద నిలబడ్డాడు. గరుత్మంతుడు అతడే నాగుడనుకుని అతన్ని పట్టి భక్షించసాగాడు. అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యమైంది. ఆ నాగుడు ఇతర నాగుల్లాగా చావటానికి కొంచెమైనా భయపడటం లేదు. ఇతని ముఖాన శాంతం తప్ప మరే భావము లేదు. ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఇంతలోనే శంఖచూడు పరిగెత్తుకుంటూ వస్తూ, గరుత్మంతుడా ఆగు ఆగు, అతను నాగుడు కాడు, నాగుణ్ణి నేను, అతన్ని తినకు, నన్ను తిను అంటూ కేకలు వేశాడు. గరుత్మంతుడు నివ్వెరపోయి జీమూత వాహనుడికేసి చూసి, నువ్వు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారమవుతున్నావు అని అడిగాడు. నువ్వు పాషాణ హృదయుడివి గనుక రోజుకొక నాగుణ్ణి నిశ్చింతగా పొట్టన పెట్టుకుంటున్నావు, కానీ ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు. అందుచేత ఒక నాగుడికై నా ప్రాణదానం చేద్దామని నేనీ పని చేశాను. ప్రాణదానం కంటే ఉత్తమ ధనమం ఏమున్నది అన్నాడు జీమూత వాహనుడు. గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగి, మహాత్మా, తెలియక చేసిన అపరాధాన్ని క్షమించు అన్నాడు.
తెలిసి రోజు అపచారం చేసే వాడికి క్షమాపణ ఏమిటి? రోజు నువ్వు భక్షించే నాగులు నాలాటి ప్రాణులు కారా అన్నాడు జీమూత వాహనుడు. ఇక నాగుల జోలికెప్పుడూ పోను, నన్ను మటుకు నువ్వు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు. శంఖు చూడుడు ప్రాణం దక్కింది. జీమూత వాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మొదలు గరుత్మంతుడు నాగకులాన్ని బాధించక స్వేచ్ఛగా వదిలివేశాడు. ఈ కథను చెప్పి బేతాళుడు, రాజా ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? శంఖు చూడుడు బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావడానికి సిద్ధమైన జీమూత వాహనుడా, లేదా జీమూత వాహనుణ్ణి చావకుండా కాపాడిన శంఖ చూడుడా? తెలిసి చెప్పకపోయావో, నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. జీమూత వాహనుడు జీవకారుణ్యం కలవాడు. ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవటం తన ధర్మంగా భావించినవాడు. శంఖ చూడుడి కోసం కాకపోతే మరొకరి కోసం అతను నిశ్చితంగా చచ్చిపోతాడు. అది స్వచ్ఛంద మరణం. శంఖ చూడుడి మరణం స్వచ్ఛంద మరణం కాదు, అతనికి చావు బలత్కారంగా ఆసన్నమైనది. ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్ మరణం ఉండదు. అది తెలిసి కూడా జీమూత వాహనుణ్ణి కాపాడడానికి యత్నించాడు గనుక శంఖ చూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కేశాడు.